రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల మృతులకు సంబంధించిన నిర్లక్ష్యం విషయంలో పూర్తి బాధ్యత డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి వహించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. డాక్టర్ గడల శ్రీనివాసరావు 2018లో డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ కూడా రాష్ట్ర స్థాయి అధికారులతో ఒక్కసారి సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని ప్రశ్నించారు. డాక్టర్ గడల శ్రీనివాసరావుకి అతని అజమాయిషీలో ఏమి హాస్పిటళ్లు ఉన్నాయో కూడా తెలియకుండా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడని డైరెక్టర్ మరియు జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో నలుగురు ప్రాణాలు కోల్పోతే అదే డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది, వెంటనే డైరెక్టర్ని జిల్లా అధికారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చుంచుపల్లి మండల అధ్యక్షుడు దారావత్ మురళి, సలీం దేవరాజు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్లో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయగా 4 మహిళలు మరణించారు, 7 మహిళల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మరి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు ఏం చేస్తున్నారు? 2018లో హెల్త్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి గడల శ్రీనివాసరావు గారికి ఈ హెల్త్ డైరెక్టర్ పదవి మీద వ్యామోహమే తప్ప ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదు. నిజంగా మీ ఆరోగ్య శాఖ అవినీతిలో కూరుకుపోయింది. ఆరోగ్య శాఖకు నయం చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాము. ఇదే నా మీరు మహిళల పట్ల చూస్తున్నటువంటి శ్రద్ధ. మరి ఆ చనిపోయిన మహిళల కుటుంబాలకు దిక్కెవరు? మీరు అవినీతి శాఖలో ఆరోగ్య శాఖ అనేది అవినీతి శాఖ అయిపోయింది. 2018లో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన గడల శ్రీనివాసరావు గారికి రాజకీయాల మీద ఉన్న ఆసక్తి ఆరోగ్య శాఖ మీద లేదు. అటువంటప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయండి, మీరు ప్రజల్లోకి రండి, రాజకీయంగా ఉండండి. అంత మీ జన్మదినానికేమో నిలువెత్తు ఫోటోలు కొత్తగూడెం పాలవంచంలో అతికిస్తారు, రాజకీయంగా ఎదగాలని ఇక్కడ ఇల్లు కొంటారు, అన్నీ చేస్తారు. మరి వైద్య ఆరోగ్య శాఖను మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని గడల శ్రీనివాసరావు గారిని మీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి వైద్య ఆరోగ్య శాఖలో 4 మహిళలు చనిపోయారు, 7 మహిళల పరిస్థితి విషమంగా ఉంది. మీరు ప్రైవేట్ ఆసుపత్రుల మీద దాడులు చేయడం తప్ప ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నది అని పట్టు సాధించలేకపోవడం చాలా దుర్మార్గకరం, చాలా హేమైన చర్య. మేము తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ కళ్ళు తెరవాలి. ఆ రోజు ఆరోగ్య శాఖలో అవినీతి కూరుకుపోయిందని మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను, ఆనాడు ఉప ముఖ్యమంత్రి ఉన్న రాజయ్యను, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న రాజయ్యను మీరు సస్పెండ్ చేశారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాను, ఒక దళితుడు కాబట్టి రాజయ్యను మీరు ఉప ముఖ్యమంత్రి పదవి నుండి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుండి తొలగించారు. అదేవిధంగా ఇప్పుడు గడల శ్రీనివాసరావు అవినీతి ఆరోపణలో కూరుకుపోయారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం చేశారు కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్.